Hi friends, dear students, my name is K. Chandrasekhar Goud. I am the director of Avanigadda Coaching Center, Hyderabad and Nalgonda. Dear students, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అతి త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతుంది. ఎస్పెషల్లీ మన తెలంగాణలో ఎంతోమంది నిరుద్యోగులు మరి తెలంగాణ సివిల్స్గా భావించేటటువంటి గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 2017లో నిర్వహించినటువంటి గ్రూప్ టూ నోటిఫికేషను ఇప్పటికి కూడా ఇంకా మరొక గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి మరి విద్యార్థులందరూ కూడా గత కొన్ని సంవత్సరాలు वेट चेयडम जरुगुतुंदि. सो दिस इज द राइट टाइम मरी मार्च एप्रिल मे लोपु ग्रूप्स की संबंधी नोटिफिकेशन डीटेल्स रावडानिकि चाला वरकु स्कोप उंटुंदि. मरी विद्यार्थुलंदरू कूडा मरी ग्रूप्स अंटे अनंतमैनटुवंटि सिलबस उंडडम जरुगुतुंदि. मरी दानिलो जनरल स्टडीस की सपरेट पेपर उंडडम जरुगुतुंदि. अंड अदे विधंगा पेपर 2 लो भागंगा पॉलिटी తెలంగాణకు సంబంధించినటువంటి కల్చరల్ హిస్టరీ అండ్ సోషియాలజీ అండ్ అదే విధంగా పేపర్ 3 కి సంబంధించినటువంటి ఎకనామిక్స్ అండ్ పేపర్ 4 కి సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అనంతమైనటువంటి సిలబస్ మరి గ్రూప్స్ లో ఉండడం జరుగుతుంది. మరి విద్యార్థులు చాలా మంది తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ చేసుకోగానే గ్రూప్స్ ప్రిపేర్ అయితే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది అన్నటువంటి కామన్ థింకింగ్ తోని చాలా మంది విద్యార్థులు మరి ఈ యొక్క గ్రూప్స్ కి సంబంధించినటువంటి కోచింగ్ ప్రిపరేషన్ జరుగుతుంది. మరి అవకాశాలు వచ్చినప్పుడే మనం వినియోగించుకోవాలి కాబట్టి మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి మరి ఈ యొక్క నోటిఫికేషన్స్ 50,000 నుంచి 70,000 పోస్టులు మరి రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతుంది. మరి షడన్ గా గనక మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి గనక ఇటుపక్క గ్రూప్ 4 ఇటుపక్క విఆర్ఓ పంచాయతీ సెక్రటరీ అండ్ అదే విధంగా సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని రిలీజ్ అయితే మరి విద్యార్థి మరి గ్రూప్ 2 కు సంబంధించినటువంటి కోచింగ్ క్లాసులే తీసుకోవడంతోని మరి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కి రాసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి సిలబస్ మరి అతని దగ్గర లేకపోవడంతోని మరి కేవలం గ్రూప్ 2 కోసమే ప్రయత్నం చేయడంతోని ఈ అవకాశాలన్నీ కోల్పోవడం జరుగుతుంది. అండ్ ఇతనికి డిగ్రీస్ క్వాలిఫికేషన్ ఉండి గ్రూప్ 4 నోటిఫికేషన్ పడితే దానిలో 150 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. మరి ఇతను కేవలం గ్రూప్ 2 ప్రిపేర్ అవడంతోనే గ్రూప్ 2 లో రీజనింగ్ పార్ట్ కేవలం ఒక 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వేరేజ్ సబ్ ఇన్స్పెక్టర్ లో 200 మార్కులకి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. గ్రూప్ 4 లో 150 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. మరి కేవలం గ్రూప్ 2 ని పట్టుకొని ఈ గ్రూప్ 2 ఎప్పుడు వస్తుందా గ్రూప్ 2 ఏ విధంగా సాధించాలా అని చెప్పి కేవలం గ్రూప్ 2 మీదనే పట్టుకొని ప్రిపేర్ అయితే మరి ఇన్ని పోటీ పరీక్షలకు దూరం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి 2017 లో ఇదే మిస్టేక్ చేయడంతోనే మరి ఎంతో మంది విద్యార్థులు ఈరోజు నిరుద్యోగులుగా మిగలడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, వాట్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ గా లాస్ట్ 15 ఇయర్స్ అండ్ ఆన్వర్డ్స్ ఐఎమ్ గివింగ్ కోచింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. వాట్ ఐ అబ్జర్వ్డ్ ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 2 ని జాగ్రత్తగా మీరు గమనించండి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా మరి ఎగ్జామ్స్ ఎప్పుడు నిర్వహిస్తాడో చెప్పలేము. ఒకవేళ గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ పడి మరి ఎగ్జామ్ నిర్వహించిన రిజల్ట్స్ రావడానికి కొంత సమయం పడుతుంది. మరి ఆల్మోస్ట్ మరి లాస్ట్ 2017 గ్రూప్ 2 నోటిఫికేషన్ మీరు తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 2017లో ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత రిజల్ట్స్ కోసం 2020 వరకు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మరి 2020లో రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మరి పోస్టింగ్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. అంటే ఆల్మోస్ట్ క్యాండిడేట్ ఒక మరి సెలక్షన్లో నేను ఉంటాను, నేను సెలక్షన్ సాధిస్తాను అనేటువంటి విద్యార్థి ఆల్మోస్ట్ 4 సంవత్సరాలు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అలాంటిది మరి అలాంటి గ్రూప్ 2 లో గనక ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 నే నమ్ముకొని గ్రూప్ 2 నే మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే మరి చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ గ్రూప్స్ లో లేదు. దాంతోనే మరి ఈ అతి తక్కువ పోస్టులు అంటే ఆల్మోస్ట్ గ్రూప్ 2కి మరి 800 నుంచి 1000 పోస్టులు రావడానికి అవకాశం ఉంది. మరి ఓవరాల్ స్టేట్ వైడ్గా కాంపిటీషన్ తీసుకున్నప్పుడు మరి కొత్తగా ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థి మరి ఇప్పుడే గ్రూప్ 2కి మొదలుపెట్టినట్టయితే మరి నాలెడ్జ్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. అట్లాంటి విద్యార్థి కేవలం గ్రూప్ 2 కోచింగ్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మరొక నష్టం రావడానికి చాలా వరకు స్కోప్ ఉంది. డియర్ స్టూడెంట్స్, మరి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఈ వీడియో ద్వారా కేవలం
కేవలం గ్రూప్ 2 కాకుండా గ్రూప్ 2 తో పాటు ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన సిలబస్ గనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ ఈ రాబోయే నోటిఫికేషన్ లో ఒక్క జాబ్ అయినా మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ బ్రాంచ్ లో గ్రూప్ 2 ప్లస్ ఆల్ కాంపిటీటివ్ కు సంబంధించినటువంటి సెపరేట్ బ్యాచ్ మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు రెగ్యులర్ క్లాసెస్ మరి 27వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటలకు ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ప్రారంభించడం జరిగింది. మరి విద్యార్థులందరూ కూడా మరి గ్రూప్స్ అండ్ దాంతో పాటు మరి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ నంతా కూడా ఈ బ్యాచ్ లో నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఈ బ్యాచ్ లో అడ్మిషన్ తీసుకొని క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారో ఆ విద్యార్థులందరూ కూడా రే ఫ్యూచర్ లో అన్ని పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందడంతోనే రేపొద్దున ఇదే గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్న విద్యార్థి మరి రేపు గ్రూప్ 4 పడితే అతని దగ్గర 200-150 మార్కులకు సంబంధించిన అర్థమెటిక్ రీజనింగ్ మొత్తం చెప్పించడంతోనే ఆ గ్రూప్ 4 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి సిలబస్ అన్నిటిని కూడా ఎగ్జామ్ పేపర్ ని అటెంప్ట్ చేసే విధంగా అతనికి మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించడం జరుగుతుంది. ఇదే గ్రూప్ 2 విద్యార్థి సబ్ ఇన్స్పెక్టర్ రాస్తే మరి ఇక్కడ ఆల్రెడీ సబ్ ఇన్స్పెక్టర్ కి సంబంధించిన 200 మార్కులు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్ చెప్పించేస్తాం కాబట్టి అదే విద్యార్థి రేపొద్దున గ్రూప్ 2 మిస్ అయినా సబ్ ఇన్స్పెక్టర్ రాసి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇదే విద్యార్థి విఆర్ఓ రాసుకోవచ్చు, ఇదే విద్యార్థి పంచాయతీ సెక్రటరీ రాసుకోవచ్చు, ఇదే విద్యార్థి నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి రాసుకోవచ్చు, ఆర్ఆర్బి రాసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు అవైలబిలిటీలో పెట్టుకొని కేవలం గ్రూప్ 2 మీదే కూర్చొని మీరు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం వేస్ట్ చేసుకోవద్దు. గ్రూప్ 2 తో పాటు అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విధంగా కనుక మీరు సిలబస్ ని ప్రిపేర్ అవుతే కనుక ఒకే అటెంప్ట్ లో అంటే మరి సాధారణంగా గ్రూప్ 2 ప్రిపేర్ అయితే 6 నెలల సమయం పడుతుంది. ఈ 6 నెలల సమయంలో కంప్లీట్ గా గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ ప్రిపరేషన్ కొనసాగించడంతో రేపు సడన్ గా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రిజల్ట్ నోటిఫికేషన్స్ వస్తే గనక వాటన్నిటిని లూజ్ చేయడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. రాక నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈసారి గనక మిస్ అయితే నెక్స్ట్ ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయో కూడా చెప్పలేని పరిస్థితి క్రియేట్ అవుతుంది. కాబట్టి అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకున్న వాడే గొప్ప వ్యక్తిగా మారడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఈస్ ద రైట్ టైం మన లక్ష్యాల్ని సాధించడానికి, మనం ఈ సమాజానికి మనం ఏందో చూపించడానికి, మరి మన యొక్క శక్తియుక్తులన్నిటిని కూడా సరైన క్రమంలో ప్రయోగించడానికి సరైన సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో కనుక మీరు ప్రిపరేషన్ కొనసాగించినట్టయితే డెఫినెట్లీ మీరు రాబోయే నోటిఫికేషన్లో ఒక్క జాబ్ అయినా కొట్టాలి అన్న ఏకైక ఉద్దేశంతో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ బ్రాంచ్లో మరి హైదరాబాద్ బ్రాంచ్కి సంబంధించినటువంటి గ్రూప్ స్ట్రీమ్ అంతా కూడా అంటే ఎకనామిక్స్ గడపర్తి వెంకటేశ్వర్లు మాస్టారు, హీఈస్ ఫ్రమ్ ఆర్సి రెడ్డి ఎక్స్ ఫ్యాకల్టీ, అండ్ అదేవిధంగా మరి మిస్టర్ నరేష్ మాస్టారు హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఎకనామిక్స్ పార్ట్ ఎట్ ఆల్, చక్కగా విద్యార్థులందరికీ ఎకనామిక్స్ గ్రూప్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ని కూడా టాపిక్ని కూడా నీట్గా క్లియర్గా సాధారణ విద్యార్థులకు కూడా అర్థమయ్యే విధంగా క్లాసెస్ని అందించడం జరుగుతుంది. మరి గడపర్తి మాస్టారు అండ్ నరేష్ మాస్టారు ఇద్దరు కూడా సిలబస్ని షేర్ చేసుకొని మరి ఎకనామిక్స్కి సంబంధించిన 150 మార్కుల సిలబస్ని సక్సెస్ఫుల్గా మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించడానికి మరి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. మరి వారములో 3 నుంచి 4 రోజులు ఎకనామిక్స్ క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించాలి, మరి ఎకనామిక్స్ క్లాసు కేవలం వారంలో 1 రోజు నిర్వహించి 3-4 గంటలు క్లాస్ నిర్వహించడంతో మరి 6-7 నెలలు ఎకనామిక్సే వినడంతో విద్యార్థికి మరి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి అవకాశం ఉండదు. ఒకసారి కోచింగ్ సెంటర్లో క్లాసెస్ విన్న తర్వాత దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపరేషను, రిపీటేషన్, ప్రాక్టీసింగ్ చేస్తేనే ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరి ఒకే లెక్చరర్తో ఎకనామిక్స్ క్లాస్ విని మరి అదే ఎకనామిక్స్ ఈజ్ ఎ వెరీ హ్యూగ్ వాస్ట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి పాయింట్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్ అది, ఆ సబ్జెక్ట్ని మరి కేవలం ఒకటేసారి 6-7 నెలలు క్లాసులు నిర్వహించడంతో మరి ఆ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ బ్రాంచ్లో ఎకనామిక్స్కి సంబంధించిన మోస్ట్ సీనియర్ క్యాండిడేట్స్ మిస్టర్ గడపర్తి వెంకటేశ్వర్ మాస్టారు ఈజ్ ఆల్రెడీ గివింగ్ ఎ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ లాస్ట్ 10 ఇయర్స్ ఆన్వర్డ్స్, ఎస్పెషల్లీ నల్గొండ జిల్లాలో వేలాది మంది విద్యార్థులకి మరి ఎకనామిక్స్ క్లాస్ని అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా మిస్టర్ నరేష్ మాస్టారు చక్కగా నీట్గా క్లియర్గా మీకు మంచి ఎకనామిక్స్ క్లాసెస్ని అందించడం జరిగింది. ఇప్పటికే ఎంతోమందిని మరి అతను గ్రూప్స్కి సంబంధించి మరి అదేవిధంగా డిఫరెంట్
ఇటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎకనామిక్స్ క్లాస్ ని మంచి డిటైల్డ్ క్లాస్ రూమ్ నోట్స్ ని అందించి ఎంతరో విద్యార్థులకు మరి విజేతలుగా మారడానికి ఉపయోగపడేటువంటి ఫ్యాకల్టీ దీస్ టు ఫ్యాకల్టీస్ ఎకనామిక్స్ కు సంబంధించిన క్లాసెస్ ని డీల్ చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరో పేపర్ ఇంపార్టెంట్ పేపర్ తెలంగాణ ఉద్యమ చరిత్ర 150 మార్కుల పేపర్ ఈ 150 మార్కుల పేపర్ ని మిస్టర్ రమణారెడ్డి మాస్టర్ హూ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ తెలంగాణ ఉద్యమ చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా మన కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్రని అన్ని పాయింట్స్ ని కవర్ చేస్తూ మంచి క్లాస్ రూమ్ నోట్స్ ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాడు ఇప్పటికే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించిన బ్రాంచెస్ లో ఆల్మోస్ట్ 50,000 నుంచి 70,000 మంది గ్రూప్ 2 స్టూడెంట్స్ కి మరి తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ ని అందించడం జరిగింది పూర్వ విద్యార్థులను గనక మీరు మా యొక్క పూర్వ విద్యార్థుల్ని రమణారెడ్డి మాస్టర్ కి సంబంధించినటువంటి క్లాసెస్ గురించి అడిగినట్టయితే మీకు క్లియర్ గా మంచి క్లాస్ రూమ్ నుంచి అందించినటువంటి ఫ్యాకల్టీగా మీకు చెప్పడం జరుగుతుంది మరి ఆయన మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి నల్గొండ బ్రాంచ్ కు వచ్చి క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది అండ్ అదే విధంగా మరి పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ దేవేంద్ర మాస్టర్ పాలిటీకి సంబంధించినటువంటి క్లాసెస్ అండ్ అదే విధంగా మిస్టర్ శివరాజ్ మాస్టర్ సబ్జెక్ట్ ని డివైడ్ చేసుకొని ఆ యొక్క పాలిటీ క్లాస్ ని మీకు అందించడం జరుగుతుంది అండ్ అదే విధంగా హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ మరి మిస్టర్ ఆర్ఎస్ రెడ్డి మాస్టర్ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి క్లాసెస్ ని డీల్ చేయడం జరుగుతుంది అండ్ అదే విధంగా మిస్టర్ సత్యనారాయణ మాస్టర్ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ హిస్టరీలో ఇప్పటికీ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి అన్ని బ్రాంచెస్ లో హీ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఫర్ ఇండియన్ హిస్టరీ పార్ట్ ఎట్ ఆల్ మరి ఆయన కూడా ఇండియన్ హిస్టరీని డివిజన్ చేసుకుంటూ మరి క్లాస్ రూమ్ న్యూస్ ని అందించడం జరుగుతుంది మరి అదే విధంగా జాగ్రఫీకి సంబంధించి మిస్టర్ వెంకట్ మాస్టర్ హీఈస్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జాగ్రఫీ పార్ట్ ఎట్ ఆల్ జాగ్రఫీ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ ని మంచిగా క్లాస్ రూమ్ నోట్స్ ని అందించడంతో పాటు క్లియర్ గా విద్యార్థులందరికీ కూడా స్పష్టతతోనే క్లాసెస్ ని అందించడం జరుగుతుంది అదేవిధంగా మిస్టర్ యాదగిరి మాస్టర్ హూ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ జాగ్రఫీ పార్ట్ ఎట్ ఆల్ హీ కెన్ ఏబుల్ టు డీల్ ఎ వండర్ఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జాగ్రఫీ పార్ట్ ఎట్ ఆల్ అండ్ అదేవిధంగా మరి ఎకనామిక్స్ పాలిటీ జాగ్రఫీ హిస్టరీ క్లాసెస్ తో పాటు మేజర్ ఇంపార్టెంట్ జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ నుంచి గ్రూప్ 2 లో ఆల్మోస్ట్ 20 నుంచి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది మరి గత 15 సంవత్సరాలుగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ స్థాపించిన దగ్గర నుంచి మరి మిస్టర్ దేవేంద్ర మాస్టర్ హూ హాస్ బీన్ గివెన్ వండర్ఫుల్ సర్వీస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ అన్నిటిని కూడా క్లియర్ గా స్పష్టతతోని విద్యార్థులకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించి ఇప్పటికి వేలాది మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచినటువంటి మరి అవనిగడ్డ మరి దేవేంద్ర మాస్టర్ గారు సక్సెస్ఫుల్లీ మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తారు హీఈస్ ఫ్రమ్ వైజాగ్ సో హీ కెన్ ఏబుల్ టు డెలివర్ ఎ బ్యూటిఫుల్ క్లాస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ జీకే కరెంట్ అఫైర్స్ అండ్ వన్ మోర్ హీస్ ఆర్ ది ఫ్యాకల్టీస్ హూ హాస్ బీన్ గివెన్ ఎ వండర్ఫుల్ సర్వీస్ ఇన్ 2017 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ లో మా విద్యార్థి మిస్టర్ వీరబాబు హూ గాట్ 493 మార్క్స్ ఇన్ గ్రూప్ 2 అండ్ హీ హాస్ ఆల్రెడీ గాట్ 3 జాబ్స్ మన ఇన్స్టిట్యూషన్ నుంచి 3 జాబ్స్ గ్రూప్ 2 తో పాటు సబ్ ఇన్స్పెక్టర్ అండ్ అదేవిధంగా అప్పటికే విఆర్ఓ సంబంధించినటువంటి జాబ్ కూడా చేయడం జరుగుతుంది సో హీ గాట్ 3 జాబ్స్ ఎట్ ఆల్ అండ్ అదేవిధంగా మిస్టర్ సత్యనారాయణ హూ గాట్ 3 జాబ్స్ అండ్ హీ సెలెక్టెడ్ యాజ్ ఎ గ్రూప్ 2 ఆఫీసర్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా 2017లో సెలెక్షన్ సాధించడం జరిగింది అండ్ అదేవిధంగా మిస్టర్ నాగరాజ్ మాస్టర్ హూ గాట్ గ్రూప్ 2 జాబ్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ డిప్యూటీ తహసీల్దార్ ఈజ్ ఆల్సోడీ గాట్ 2 జాబ్స్ ఇన్ ద గ్రూప్ 2 పార్ట్ ఎట్ ఆల్ వీరందరూ కూడా 2017లో మా సంస్థ నుంచి కోచింగ్ తీసుకోవడం జరిగింది ఆల్మోస్ట్ ఒక 50 సెలెక్షన్స్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్ నుంచి సాధించడం జరిగింది ఇలాంటి విద్యార్థులకి మంచి క్లాస్ రూమ్ నోట్స్ అందించినటువంటి మరి ఈ యొక్క ఫ్యాకల్టీస్ ఎకనామిక్స్ అండ్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర పాలిటీ జాగ్రఫీ హిస్టరీ అన్ని ఫ్యాకల్టీస్ అందరూ కూడా మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి నల్గొండ బ్రాంచెస్కి వచ్చి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడం జరుగుతుంది డియర్ స్టూడెంట్స్ మరి నల్గొండ బ్రాంచ్లో ఎవరైతే క్లాసెస్ డీల్ చేస్తున్నారో సార్లు అదే సార్లు మన హైదరాబాద్ బ్రాంచ్లో డీల్ చేయడం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్కి సంబంధించిన ఒక సారు హైదరాబాద్లో 2 రోజులు క్లాస్ చెప్తే మరి నల్గొండలో 2 రోజులు క్లాస్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మా బ్రాంచెస్ అన్నింటిలో కూడా సేమ్ ఫ్యాకల్టీ ఉండడం జరుగుతుంది మరి సక్సెస్ఫుల్గా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించి
ఇప్పటికే వారు మంచి సక్సెస్ఫుల్ లెక్చరర్స్ గా ఎస్టాబ్లిష్ అవడం జరుగుతుంది. అలాంటి గ్రూప్ 2 ఫ్యాకల్టీస్ మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ బ్రాంచ్ కి రప్పించి రెగ్యులర్లీ ఉదయం 8 గంటల నుంచి ఆల్రెడీ 27th ఆఫ్ ఫిబ్రవరి ఆదివారం రోజున గ్రూప్ 2 కు సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అవడం జరిగింది. రోజు ఉదయం వారికి 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు రెగ్యులర్ గా నడుస్తున్నాయి. 5 గంటల నుంచి 6 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ కి కేవలం మన ఇన్స్టిట్యూషన్ లో గ్రూప్ 2 తో పాటు ఆల్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ కూడా ఇవ్వడంతోనే మరి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. వారందరూ కూడా రోజు గ్రూప్ 2 తో పాటు అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ అంతా కూడా నేర్చుకోవడంతోనే మా విద్యార్థులు రే ఫ్యూచర్ లో ఒక్క గ్రూప్ 2 ఏ కాకుండా సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ నేషనల్ వైడ్ ఎగ్జామ్స్ అయినటువంటి ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ ను కూడా అటెంప్ట్ అయ్యే విధంగా మంచి నాణ్యత ప్రమాణాలతోనే మంచి క్లాస్ రూమ్ నోట్స్ ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాం. డియర్ స్టూడెంట్స్, మరి 6 నుంచి 8 నెలల కోచింగ్ కొన్ని కోచింగ్ సెంటర్లు అందించడం జరుగుతుంది. 8 నెలల్లో కోచింగ్ ఇచ్చి మరి స్టూడెంట్ 8 నెలల వరకు కోచింగ్ సెంటర్ ఎమ్మటి తిరిగి మరి 8 నెలల తర్వాత మరి రిపిటేషన్ చేయడానికి సమయం లేక చాలా మంది విద్యార్థులు లాస్ట్ టైం ఫెయిల్యూర్ అవడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అట్లీస్ట్ 5 to 6 మంత్స్ లోపు మరి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ మెయిన్ పేపర్స్ అయినటువంటి ఎకనామిక్స్, తెలంగాణ ఉద్యమ చరిత్ర అండ్ పాలిటీ, తెలంగాణ కల్చరల్ హిస్టరీ, సోషియాలజీకి సంబంధించినటువంటి ఈ యొక్క చాప్టర్స్ ఏవైతే సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ హైయెస్ట్ మార్క్స్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ ని విత్ ఇన్ 3 మంత్స్ లోపు 3 నెలల్లోనే మరి ఈ యొక్క సబ్జెక్ట్ అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానితోనే మోస్ట్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి విద్యార్థులు నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తారో ఆటోమేటిక్గా సబ్జెక్ట్ మీద మంచి నాలెడ్జ్ రావడం జరుగుతుంది, మంచి స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్ని కూడా మంచి క్లాస్ రూమ్ నోట్స్ని మీకు డైలీ అందించడానికి ప్రయత్నం చేస్తాం. వీక్లీలో 7 డేస్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసులు నిర్వహించడంతోనే విత్ ఇన్ 5 or 6 మంత్స్ లోపు కంప్లీట్ సిలబస్ పూర్తి చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మార్పు వచ్చినప్పుడు మనలో కూడా మార్పు తెచ్చుకోవాలి, కోచింగ్ సెంటర్లో కూడా మార్పు రావాలి అండ్ లెక్చరర్స్లో కూడా మార్పు రావాలి. ఆ విధమైన మార్పు వస్తేనే మరి విద్యార్థిని విజేతగా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం క్లాసెస్ నిర్వహించి మరి ఎగ్జామ్ నిర్వహించకపోవడంతోనే విద్యార్థులు డెఫినెట్లీ మరొక ఫెయిల్యూర్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నిర్వహించినా ఖచ్చితంగా మరి డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఆ డైలీ ఎగ్జామ్స్ వల్లనే మా దగ్గర సాధారణ విద్యార్థులు కూడా విజేతలుగా నిలబడడం జరుగుతుంది. ఈ రోజున మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో 27th స్టార్ట్ చేసినటువంటి మరి బ్యాచెస్ ఈ యొక్క గ్రూప్ 2, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్, టెట్, డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ని 27th స్టార్ట్ చేయడం జరిగింది. అనూహ్యంగా అన్ని జిల్లాల నుంచి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం అన్ని ఏరియాస్ నుంచి విద్యార్థులు మన నల్గొండ బ్రాంచ్లో అడ్మిషన్ తీసుకొని ప్రజెంట్ మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసెస్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే విద్యార్థులు న్యూ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ కూడా మరి కోచింగ్ తీసుకోదలుచుకుంటే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ని సంప్రదించండి. డెఫినెట్లీ ప్రీవియస్ రిజల్ట్స్ మీరు అందరూ కూడా గమనించే ఉంటారు. మరి అదేవిధంగా అదే క్లాస్ రూమ్ నోట్స్ని, అదే ఫ్యాకల్టీస్ని మరి ఈ రోజున మన క్లాస్ రూమ్లో మరి మంచి క్లాస్ రూమ్ నోట్స్ని అందించడం జరుగుతుంది. మరి అదేవిధంగా ముఖ్య విషయము ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి మంచి విషయాన్ని మీతో షేర్ చేయదలుచుకున్నాను. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ బ్రాంచ్ లింక్డ్ ఉన్నటువంటి కేఎల్ఎన్ ఫౌండేషన్కి సంబంధించినటువంటి మరి ట్రస్ట్ ద్వారా మరి నల్గొండ బ్రాంచ్కి ఒక 50 సీట్లు కేటాయించడం జరిగింది. ఈ 50 సీట్లకు సంబంధించినటువంటి సీట్ల యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా, ట్రస్ట్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఈ 4వ తారీఖు ఉదయం 10 గంటలకు ట్రస్ట్ అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ 2కి జాయిన్ అవ్వదలుచుకున్నారో విద్యార్థులకు వీరికి మంచి అవకాశం. ఆర్థికంగా మరి ఎక్కువ ఫీజు కట్టుకోలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ట్రస్ట్ ద్వారా 50 సీట్లు హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి కేటాయించడం జరిగింది. ఈ యొక్క సీట్స్ యొక్క అప్లికేషన్స్ నల్గొండకు సంబంధించినటువంటి బ్రాంచ్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారో ఖచ్చితంగా గ్రూప్ 2 జాబ్తో పాటు ఒక్క నోటిఫికేషన్
వొకేషనల్ అయినా విజయం సాధించాలి, ఒక్క జాబ్ అయినా విజయం సాధించాలి అనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నల్గొండ బ్రాంచ్ని సంప్రదించి మరి ట్రస్ట్ ఫీజులో గనుక జాయిన్ అయితే మరి సాధారణంగా అయితే మన దగ్గర గ్రూప్ 2 ఫీజు 16,000 నుంచి 18,000 మధ్యలో మరి గ్రూప్ 2 ఫీజు ఉండడం జరుగుతుంది. మరి ఈ ట్రస్ట్ ద్వారా మొదటి 50 అడ్మిషన్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వారికి కేవలం 8,500 రూపాయల ఫీజు కట్టుకుంటే మరి ట్రస్ట్ ద్వారా మీకు ఫుల్ లాంగ్ టర్మ్ కోచింగ్ గ్రూప్ 2 కి సంబంధించిన కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈ సీట్స్ కేవలం 50 మాత్రమే ఉంటాయి. ఈ 50 సీట్లలో ఎవరైతే జాయిన్ అవుతారో వారికి మాత్రమే 8,500 రూపాయల ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి విద్యార్థులు ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకొని మరి రాబోయే నోటిఫికేషన్ లో విజేతగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా మరి ఈ యొక్క ఈ ఫీజుతోనే మరి ఏ విధంగా అయితే 16,000 నుంచి 18,000 ఫీజు తీసుకొని కండక్ట్ చేస్తామో అదే క్లాసెస్ ని ఈ 6 నెలల్లో మీకు మంచి క్లాస్ రూమ్ నోట్స్ ని అందించడం జరుగుతుంది. మా యొక్క ముఖ్య ఉద్దేశము రాబోయే నోటిఫికేషన్ లో మా విద్యార్థి ఒక్క జాబ్ అయినా కొట్టాలన్న ఏకైక ఉద్దేశంతోనే గ్రూప్ 2 ప్లస్ ఆల్ కాంపిటేటివ్ అనే స్పెషల్ బ్యాచ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సక్సెస్ఫుల్ గా ఆల్రెడీ మరి మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 6:00 వరకు క్లాసెస్ ని నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులు తక్షణమే ఈ అవకాశాన్ని వినియోగించుకొని 8,500 రూపాయల ఫీజు కట్టుకుంటే కేవలం గ్రూప్ 2 ఏ కాదు మరి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన సిలబస్ కూడా అందడంతో ఖచ్చితంగా విద్యార్థులకి మరి అన్ని పోటీ పరీక్షల సిలబస్ నోట్స్ క్లాస్ రూమ్ నోట్స్ మీకు అందించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో మీరు విజేతగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ డియర్ స్టూడెంట్స్, అతి త్వరలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ బ్రాంచ్ నుంచి ఈవినింగ్ బ్యాచ్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ముఖ్యంగా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, కేవలము మరి ఈ యొక్క క్లాసెస్ అనేవి డైలీ 3 to 4 hours నిర్వహించి 8 నుంచి 9 నెలలు గ్రూప్ 2 క్లాసెస్ వింటే మరి చివరికి మరి ఈ మధ్యలో కనుక గ్రూప్ 2 నోటిఫికేషన్ కనుక వస్తే డెఫినెట్లీ మరి స్పీడ్గా క్లాసెస్ కండక్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి రోజుకి 4 గంటల క్లాసు విని మరి 4 గంటల క్లాస్తోని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తే గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ చేయాలి? మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మరి ఈ యొక్క తప్పిదం వల్ల చాలామంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు మరి చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా రోజు 9 గంటల క్లాస్ నిర్వహిస్తున్నప్పుడు మరి 5 నుంచి 6 నెలల్లో సక్సెస్ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్డెప్త్ సిలబస్తోని క్లాసెస్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదొక్కటి గమనించడానికి ప్రయత్నం చేయండి. దయచేసి కేవలం 3-4 గంటల క్లాసు డైలీ నిర్వహిస్తూ మరి 8 నెలలు కోచింగ్ ఇచ్చేటటువంటి సంస్థల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తూ మరి దయచేసి మరొక మిస్టేక్ చేసి వచ్చే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటరు అండ్ KLN ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 50 సీట్లలో మీరు జాయిన్ అయ్యి మీరు ఈ రాబోయే నోటిఫికేషన్లో విజేతగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.